వ్యవసాయం అనేటువంటిది పూర్తిగా స్టేట్ లిస్టులో ఉంది, కాంక్రెంట్ లిస్టులో ఉంది కాదు. స్టేట్ లిస్టులో ఉన్నటువంటి దాని మీద చట్టం చేయడం ద్వారా రాష్ట్రాల అధికారాలను బీజేపీ కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు వాళ్ళు కాంక్రెంట్ లిస్టులో ఏదైతే ఉందో దాని పవర్ యూజ్ చేసుకుంటే స్టేట్ లిస్ట్. అయితే వ్యవసాయానికి సంబంధించి ఎందుకని స్టేట్ లిస్ట్ లో తర్వాత కాంక్రెంట్ లిస్ట్ లో మార్కెటింగ్ సంబంధించి కొన్ని పెట్టినారు. అయితే దేనికి ఒక స్టేట్ ఒక్కొక్క స్టేట్ లో ఉండే పరిస్థితులు ఒక్కొక్క రకంగా ఉన్నాయండి. తెలంగాణ సంబంధించి తీసుకున్నాము, మాది పీఠభూమి మీద ఉన్నది, తెలంగాణ రాష్ట్రం పీఠభూమి మీద ఉన్నది, 650 మీటర్ల కింద నుంచి నీళ్లు పోతాయండి. ఇప్పుడు మాకు పవర్ ఉంది, పవర్ క్రాస్ సబ్సిడీ చేసుకుంటే తప్ప పవర్ రైతులకి అందించలేము. లేదు, పవర్ రైతులు కొనుక్కోవాలనంటే కొనుక్కునేదానికి అవకాశం లేదు. కాబట్టి ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన ఉన్న పరిస్థితుల మేరకి వాళ్ళు దాని పరిపాలన సౌలభ్యం ఎట్లా ఉంటే రైతులకు ఎట్లా ఉపయోగపడుతుంది, ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుంది చూసుకొని చేసుకోవాల్సిన విషయాన్ని ఒక దేశము ఒకటే చట్టము, ఒక దేశము ఒకటే సూత్రం అనే పద్ధతిలో పోతూ ఉన్నారు. అది అది రైతులకు గాని ప్రజలకు గాని అనుకూలమైనది కాదు. మన దేశంలో పల్ల భూములు ఉన్నాయి, తర్వాత ఇసుక నేలలు ఉన్నాయి, రాజస్థాన్ లాంటిది మొత్తం ఇసుక నేలండి. ఒకే పద్ధతి ఎట్లా జరుగుతుంది చెప్పండి. తర్వాత ఇక్కడ మాది పీఠభూమి, తర్వాత కొన్ని డెల్టాలు ఉన్నాయి, ప్రతిదానికి దానికి అనుకూలంగా చేసే దానికోసం అనేది దాన్ని లిస్ట్ 2లో పెట్టారు. మార్క్ సంబంధించిన అంశాలు లిస్ట్ 3లో పెట్టినారు. మీరు దాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళ చట్టం చేసి నేనేమంటున్నానంటే పరిస్థితులకి అనుకూలంగా స్టడీ చేసి చేయాలి, అది చేయలేదు. హడావుడిగా ఈ చట్టాలను కూడా పార్లమెంట్ చర్చ సరైనటువంటి చర్చ జరగకుండా హడావుడిగా ఆమోదించడం అనేటువంటిది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తెచ్చింది. ఎవరికోసం అయితే మీరు చట్టం చేస్తున్నారు, ఎవరు బాధల కోసం మీరు చట్టం చేస్తున్నారు, అసలు అవి బాధలు ఉన్నాయా లేవని మీరు సంప్రదించాల్సిన అవసరం ఉంది. తర్వాత చర్చ జరపాల్సిన అవసరం ఉంది కదండి. కరెక్ట్, ఆ చర్చ చేయలేదు కదా. కరెక్ట్, ఇవాళ మీకు చిన్న ఉదాహరణ చెప్తా. చర్చ చేస్తుంటే దాంట్లో క్లాస్ పెట్టిన వాళ్ళు కాదు, ఇవాళ దాంట్లో ఒక రైతుకి ఇబ్బంది జరిగితే ఏం చేయాలనే దాని మీద వాళ్ళు ఒక న్యాయ వ్యవస్థని ఒక క్వాసి జ్యుడిషియల్ వ్యవస్థని పెట్టారు. జ్యుడిషియల్ వ్యవస్థ నుంచి దానికి సంబంధించిన మొత్తము జ్యుడిషియరీని ఈ చట్టం నుంచి దూరంగా పెట్టారు. ఈ విషయాలు ఇందులో నుంచి అరైజ్ అయ్యే ఏ డిస్ప్యూట్ కూడా జ్యుడిషియరీకి పోకుండా చూసుకున్నారండి. సివిల్ కోర్టుల యొక్క క్రిమినల్ కోర్టుల యొక్క పరిధి నుంచి వాటిని తప్పించేశారు. అంటే కేవలము అధికారులు మాత్రమే, క్వాసి జ్యుడిషియల్ అథారిటీస్ మాత్రమే, వాళ్ళకి ట్రైనింగ్ ఉంటదండి ఒక కేసును వాదించే దానికోసం గానీ దాన్ని. అది కాదు భరత్ గారు, అసలు రైతులు సామాన్యమైనటువంటి రైతులు ఈ అగ్రికల్చరల్ మార్కెటింగ్ యార్డులో వచ్చేటువంటి కేసులకు సంబంధించి కోర్టులకు ఎక్కడ వెళ్తారు సార్? వాళ్ళు కోర్టులకు వెళ్ళలేరు. వాళ్ళకి వ్యవసాయం మాత్రమే తెలుసు, పొలం దున్ని పంట పండించడం మాత్రమే తెలుసు తప్ప ఇట్లా నాని పాల్కీవాలా లేకపోతే ఆయన రామ్జత్ మలాని లేకపోతే ఆయన ఎవరు అభిషేక్ సింగ్ సిగ్వి ఇలాంటి వాళ్ళందరినీ కూడా అడ్వకేట్ని కోట్ల రూపాయలు ఫీజులు పే చేసి వాళ్ళు అడ్వకేట్స్ని పెట్టుకోలేరు. వీళ్ళు సామాన్యమైనటువంటి దేశంలో అత్యధిక శాతం మంది చాలా సన్నకారు రైతులు, చాలా తక్కువ భూమి విస్తీర్ణం ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళు ఈ కార్పొరేట్ కంపెనీలను ఎదుర్కోలేరు, వాళ్ళతో అవసరమైనటువంటి కేసులు కూడా పెట్టలేరు. వాళ్ళు దాని చాలా ఇంపార్టెంట్ అది ఈ బిల్లులో. నేను చెప్పాలనుకుంటే మీరే చెప్పారు, నాకేం డిస్ట్రిక్ట్ లేదు. ఎందుకంటే సార్ మీరు వాళ్ళకి తెలియదు కూడా అండి. ఇప్పుడు ఫైనల్ అథారిటీ రేపు ఢిల్లీలో ఉంటాడు ఆయన. అవును, ఒక జాయింట్ సెక్రటరీని పెట్టారు. ఎక్కడ పోతాడు? ఢిల్లీలో ఉంటాడండి. ఒక తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో ఉండే ఒక రైతు ఢిల్లీకి ఎక్కడ పోతాడండి? అదే కూడా కాదు, ఇంకొకటి చాలా ముఖ్యమైనటువంటి మాట, మీ అభిప్రాయంతో ఏకీభవిస్తూ, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఒకప్పుడు మిత్రపక్షంగా ఉన్నటువంటి శివసేన ఎగ్జాక్ట్గా మీరు చేసిన కామెంట్సే చేసింది. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను తీవ్రంగా దిగజార్చిందని శివసేన ఆరోపించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే సోవియట్ యూనియన్ మాదిరిగా మన దేశము విచ్ఛిన్నమవుతుందని హెచ్చరించింది. రాష్ట్రాలలో బీజేపీ తీరును ఆదివారం నాటి సామనా పత్రిక సంపాదకీయంలో దుయ్యబట్టింది. మీరు కూడా ఇదే విధమైనటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, అంటే చెప్పండి ప్లీజ్. నేనేం అనుకోవట్లేదులేండి, కానీ సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత, అంటే అది చాలా ఎక్స్ట్రీమ్ గా మాట్లాడింది అనుకోండి, జనరల్ గా శివసేన అన్ని ఎక్స్ట్రీమ్స్ మాట్లాడుతుంది. ఇక్కడ ఒకటి జరిగే అవకాశం ఉందండి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యి రష్యా ఒక రాజ్యంగా ఒక దేశంగా ఏర్పడిన తర్వాత విత్సల్వీడిగా ప్రైవేటైజేషన్ ఏదైతే జరిగిందో
దాని వల్ల రష్యా అనేది ఎంత నష్టపోయిందో ఇవాళ చరిత్రలో అందరికి తెలుసు. ఇవాళ మీరు వ్యవసాయాన్ని, టెలికమ్యూనికేషన్ ని, విమాన వ్యవస్థని, రైళ్లని, షిప్పింగ్ ని, తర్వాత పెట్రోలియం వ్యవస్థని, మీరు అన్నిటినీ 100% మీరు ప్రైవేటైజ్ చేస్తానని అంటున్నారు. ఓకే, ఎవరికి ఉపయోగపడుతుంది? దేశ ప్రజలకు ఉపయోగపడడం కన్నా కొంతమంది క్రోనిక్ క్యాపిటలిస్ట్ లకు ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు మాత్రం ఇది ఉపయోగపడదండి.